Bhakti News, Hyderabad Loni Multiplex Lo Theatre La, Pai Tunikala Kolatra Saka Adhikarulu Dalu Jarugutunnayi. Panjagut Loni PVR Prasad, PVR Gallery, Multiplex Lo Ekkuva Rate Food Items Amuthunnattu Gurtincharu. Weekend Kavadanto Theatre Kujanalu Bhariga Vacharu. Idi Adunuga, Istarajyanga Rate Penchamaru. Ide Vishayanni Food Court Lo Tanikhil Chesina Samayamlo Legal Metrology Adhikarulu Gurtincharu. Think some of the support you will correspondent Sudhir and this time, Sudhir. Multiplex theater low, MRP rate like food to go to Vanigoda, arbitrary challenge, legal metrology, Perke, Adeshal Jarjed and Zarigindi, Andalabanga, Irozu, Palumalsa, Adevitanga, multiplex theater, Lanit Logoda, Dadal Consagisuna, Gatamlo, Rendozapatu, Dadal Consagin, legal metrology, Irozu, Akasmatica, Maroko Sariguda, Dadal Consagisuna, Ite, Andalabanga, Prasal multiplex theater Loguda, Irozu, Maliguda, Dadal Consagisuna, Monsusna, Ipre, Parantaguda, Lopal Galad and Zarigindi, Lopala. Snacks, cool drinks, even Agani, MRP rate like a Vikrain challenge, Chapanjarutundi, Andalo Bangane, MRP rate like Kante Equa Vikraisuna Vatapai Guda, Gatamlo Keselo, Namo Chad and Jarigindi. Mukenga Susunatlete, Viranta Guda. Gatamlo, Dadap Yabinal case, Namo Chestnut, legal metrology, the Kalu Chapran Derkindi, weighing machines, Evetayonaos, Sariga, two complaining weighing machines, and it me over what Nisija and Derkindi. Andropangane, Eros, Marokasari, Vilakasmatica, Dadul Consagisunaru, Ipatek on the multiplex theater law, Akasmatica, Dadul Nirvanchi, Varpa Kesel Guda, Namo Chad and Derkindi. Prasad multiplex theater law, Ipude, Kasapurkitam Adikar, look at chairport and Derkindi, Varanta Guda, Lopata, Ahara Padarana, everything a cool drinks, but in Guda Chegger and లోపటికి వెళ్ళే ప్రయత్నం చేయగా ఇక్కడ ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం మాత్రం అడ్డుకోవడం జరుగుతుంది. ఎక్కడ సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? మాకేం తెలియదు సార్, మాకేం తెలియదండి. నాకు చెప్తేంది, అదే సెక్యూరిటీ మాకు సంబంధం లేదు. లోపటికి వెళ్ళారు కదా లోపలి సార్, మాకు సార్ వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పారు. చెప్పండి, చెప్పండి, చెప్పడం మేము చెప్పండి, మేమేం చెప్పాం, చెప్పండి, మేము చెప్పాం, లోపలికి ఏం చెప్పాం, లోపలికి మేమేం చెప్పాం, మేమేం చెప్పాం, లోపలికి ఎవరు వచ్చారు సెక్యూరిటీ కథ లేదు చెప్పడానికి, లోపలికి ఎవరు వచ్చారు సెక్యూరిటీ కథ లేదు చెప్పడానికి, లోపలికి ఎవరు వచ్చారు సెక్యూరిటీ కథ లేదు చెప్పడానికి, లోపట ఎంఆర్పి రేట్ అథారిటీ లేదు లోపడానికి, ఎంఆర్పి రేట్లకు అమ్ముతున్నారా సెక్యూరిటీకి అథారిటీ లేదు చెప్పడానికి, లోపలికి ఎందుకు పంపించారు? నేను చెప్పింది అర్థం చేసుకున్నారా మీరు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థం కాదు సెక్యూరిటీకి, ఏం అర్థం కాదు. సెక్యూరిటీ చెప్పేది ఒకటే, మేనేజ్మెంట్ కు మాకు వద్దన్నారు, అంతవరకే బస్ అంతే. అయితే ఎంఆర్పి రేట్లకు మాత్రం వీళ్ళు విక్రయించడం లేదని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎంఆర్పి రేట్లకు అంటే ఎక్కువగా ఆ ధరలకు విక్రయిస్తుండడం తోటి ఇక్కడ వచ్చిన లీగల్ మెటాలజీ అధికారులంతా కూడా లీగల్ మెటాలజీ అధికారులు వీరిపై దాడులు కొనసాగిస్తున్నారు. అయినా కానీ లోపలికి అలవ మాత్రం చేయడం లేదు. సండే కావచ్చు, సాటర్డే కావచ్చు, రెండు వీకెండ్స్ ఏవైతే ఉన్నాయో వీకెండ్స్ లో ఖచ్చితంగా రేట్లకు ఎక్కువ ఉన్న రేట్ కంటే ఎక్కువ రేటుకు పెట్టి వీళ్ళు విక్రయించడం జరుగుతుంది. స్నాక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, కాఫీ ఇవన్నీ కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పేసి పబ్లిక్ నుంచి తూనికల కొలతల శాఖకు ఎక్కువగా ఫిర్యాదు రావడం జరుగుతుంది. వారంతా కూడా స్పందించి వెంటనే అన్ని థియేటర్ల మీద దాడులు కొనసాగిస్తున్నారు. ఈ రోజు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్, అదేవిధంగా పీవీఆర్ మాల్స్ అన్నింటిలో కూడా వారు దాడులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా లోపల ఉన్న ఆహార పదార్థాలు కావచ్చు, స్నాక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, వీటన్నింటి కూడా ఎంఆర్పి రేట్లకు విక్రయిస్తున్నారా లేదా అనే విషయానికి సంబంధించి మరొకసారి చెక్ చేసేందుకు వారంతా కూడా లోపలికి వెళ్ళారు. లోపల ఎక్కడైతే పరిశీలన జరుగుతుందో, ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో అక్కడికి మాత్రం అలో చేయడం లేదు. సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ పేరు చెప్పేసి వీరు మాత్రం లోపలికి అలో చేయడం లేదు. అధికారులు మాత్రం లోపల దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే పర్మిషన్ లేదని చెప్పేసి మీడియాని ఇక్కడనే బయటనే ఆపేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే చాలా మంది ప్రేక్షకులు ఈరోజు వీకెండ్స్ కాబట్టి వీకెండ్స్ లో చాలా వరకు ప్రేక్షకులు వస్తుంటారు. వారంతా కూడా ఎంజాయ్ చేయడానికి సినిమా థియేటర్కి వస్తుంటే వారి దగ్గర నుంచి అధిక ధరలకు స్నాక్స్ ను విక్రయించి సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. వీరంతా కూడా మనం కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాము, వారు ఏ విధంగా స్పందిస్తారనే విషయానికి సంబంధించి. సార్ చెప్పండి, ఈ పాప్కార్న్ ఎంత తీసుకున్నారు? ఇది ఫ్రీ ఇచ్చారు అండి. ఫ్రీ ఇచ్చారా? ఎందుకోసం అండి? సార్ 150 రూపీస్ షాపింగ్ చేస్తే టోకెన్స్ ఇస్తారు. షాపింగ్ మీద కూపన్ అంటే రేట్ ఏమన్నా తీసుకున్నారా? లేదు, కూపన్స్ ఇచ్చారు, కూపన్ చేస్తే ఫ్రీకి ఇచ్చారు.
చెప్పారు. 150 రూపాయల ఏదైనా వస్తువు తీసుకుంటే దాని మీద ఖచ్చితంగా ఒక పాప్కార్న్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సాధారణంగా అయితే దానికి 90 రూపాయల ఛార్జ్ తీసుకుంటున్నారు, మరొక దానికి 150 రూపాయల ఛార్జ్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా కానీ దాడులు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి తునుకల కొలతల శాఖ చెప్తుంది. ఎప్పటికైనా ఎంఆర్పి ధరలు ఖచ్చితంగా ఎంఆర్పి ధరలకు మాత్రమే వాటిని విక్రయించాలి. స్నాక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఏవైనా లేని పక్షంలో ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటాం, ఆ తర్వాత అవసరమైతే సీజ్ చేస్తామని కూడా వారు హెచ్చరించడం జరుగుతుంది. కెమెరామెన్ రాజ్కుమార్తో సుధీర్, ఎన్టీవీ. పివిఆర్ ప్రసాద్, పివిఆర్ గెలరియో మల్టీప్లెక్స్ లో ఎక్కువ రేట్లకు ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. వీకెండ్ కావడంతో థియేటర్ కు జనాలు భారీగా వచ్చారు. ఇది అదునుగా ఇష్టా రాజ్యంగా రేట్లు పెంచామారు. ఇదే విషయాన్ని ఫుడ్ కోర్ట్ లో తనిఖీలు చేసిన సమయంలో లీగల్ మెట్రాలజీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, మల్టీప్లెక్స్ థియేటర్లో ఎంఆర్పి రేట్లకే ఫుడ్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అభిక్రయించాలని చెప్పేసి లీగల్ మెట్రాలజీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పలు మాల్స్, అదేవిధంగా మల్టీప్లెక్స్ థియేటర్లన్నింటిలో కూడా దాడులు కొనసాగిస్తున్నారు. గతంలో 2 రోజుల పాటు దాడులు కొనసాగించాలి లీగల్ మెట్రాలజీ, ఈరోజు అకస్మాత్తుగా మరొకసారి కూడా దాడులు కొనసాగిస్తుంది. అయితే అందులో భాగంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్లో కూడా ఈరోజు మళ్ళీ కూడా వీళ్ళు దాడులు కొనసాగిస్తున్నారు. మనం చూసినట్లయితే ఇప్పుడే వారంతా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల ఆహార పదార్థాలు కావచ్చు, స్నాక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఏవైనా కానీ ఎంఆర్పి రేట్లకే విక్రయించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎంఆర్పి రేట్లకు కంటే ఎక్కువ విక్రయిస్తున్న వాటిపై కూడా గతంలో కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరంతా కూడా గతంలో దాదాపుగా 54 కేసులను నమోదు చేసినట్టుగా లీగల్ మెట్రాలజీ అధికారులు చెప్పడం జరిగింది. వేయింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో సరిగా తూకం లేని వేయింగ్ మిషన్స్ అన్నిటి మీద కూడా వాటిని సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరొకసారి వీళ్ళు అకస్మాత్తుగా దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లో అకస్మాత్తుగా దాడులు నిర్వహించి వారిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్లో ఇప్పుడే కాసేపటి క్రితం అధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారంతా కూడా లోపల ఆహార పదార్థాలను, అదేవిధంగా కూల్ డ్రింక్స్ వాటన్నింటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. మా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా ఇక్కడ ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం మాత్రం అడ్డుకోవడం జరుగుతుంది. ఎక్కడ సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? మాకేం తెలియదు సార్, మాకేం తెలియదండి. నాకు చెప్తే సెక్యూరిటీ మాకు సంబంధం లేదు. లోపలికి వెళ్ళారు కదా లోపలి సార్, మాకు సార్ వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పారు. చెప్పండి చెప్పండి చెప్పడం మేము చెప్పండి మేమేం చెప్పాం చెప్పండి మేము చెప్పాం లోపలికి ఏం చెప్పాం లోపలికి మేమేం చెప్పాం మేమేం చెప్పాం లోపలికి ఎవరు సెక్యూరిటీ అథారిటీ లేదు చెప్పడానికి లోపలికి ఎవరు సెక్యూరిటీ అథారిటీ లేదు చెప్పడానికి లోపలికి ఎవరు సెక్యూరిటీ అథారిటీ లేదు చెప్పడానికి లోపల ఎంఆర్పి రేట్ అథారిటీ లేదు లోపల ఎంఆర్పి రేట్లకు అమ్ముతున్నారా సెక్యూరిటీకి అథారిటీ లేదు చెప్పడానికి లోపలికి ఎందుకు పంపించారు? నేను చెప్పింది అర్థం చేసుకున్నారా మీరు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సెక్యూరిటీకి ఏం అర్థం కాదు. సెక్యూరిటీ చెప్పేది ఒకటే, మేనేజ్మెంట్ కు మాకు వద్దన్నారు అంతవరకే, బస్ అంతే. అయితే ఎంఆర్పి రేట్లకు మాత్రం వీళ్ళు విక్రయించడం లేదని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎంఆర్పి రేట్లకు అంటే ఎక్కువగా ఆ ధరలకు విక్రయిస్తుండటంతో ఇక్కడ వచ్చిన లీగల్ మెట్రాలజీ అధికారులంతా కూడా లీగల్ మెట్రాలజీ అధికారులు వీరిపై దాడులు కొనసాగిస్తున్నారు. అయినా కానీ లోపలికి అలవ మాత్రం చేయడం లేదు. సండే కావచ్చు, సాటర్డే కావచ్చు, రెండు వీకెండ్స్ ఏవైతే ఉన్నాయో వీకెండ్స్ లో ఖచ్చితంగా రేట్లకు ఎక్కువ ఉన్న రేట్ కంటే ఎక్కువ రేటుకు పెట్టి వీళ్ళు విక్రయించడం జరుగుతుంది. స్నాక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, కాఫీ ఇవన్నీ కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పేసి పబ్లిక్ నుంచి తూనికల కొలతల శాఖకు ఎక్కువగా ఫిర్యాదు రావడం జరుగుతుంది. వారంతా కూడా స్పందించి వెంటనే అన్ని థియేటర్ల మీద దాడులు కొనసాగిస్తున్నారు. ఈ రోజు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్, అదేవిధంగా పివిఆర్ మాల్స్ అన్నింటిలో కూడా వారు దాడులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా లోపల ఉన్న ఆహార పదార్థాలు కావచ్చు, స్నాక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, వీటన్నింటి కూడా ఎంఆర్పి రేట్లకు విక్రయిస్తున్నారా లేదా అనే విషయానికి సంబంధించి మరొకసారి చెక్ చేసేందుకు వారంతా కూడా లోపలికి వెళ్ళారు. లోపల ఎక్కడైతే పరిశీలన జరుగుతుందో, ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో అక్కడికి మాత్రం అలో చేయడం లేదు. సెక్యూరిటీ ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ పేరు చెప్పేసి వీరు మాత్రం లోపలికి అలో చేయడం లేదు. అధికారులు మాత్రం లోపల దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే పర్మిషన్ లేదని చెప్పేసి మీడియాని ఇక్కడనే బయటనే ఆపేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకులు ఈరోజు వీకెండ్స్ కాబట్టి వీకెండ్స్లో చాలా వరకు ప్రేక్షకులు వస్తుంటారు. వారంతా కూడా ఎంజాయ్ చేయడానికి సినిమా థియేటర్కి వస్తుంటే వారి దగ్గర నుంచి అధిక ధరలకు స్నాక్స్ను విక్రయించి సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. వీరంతా కూడా మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, వారు ఏ విధంగా స్పందిస్తారనే విషయానికి సంబంధించి. సార్ చెప్పండి, ఈ పాప్కార్న్ ఎంత తీసుకున్నారు? ఇది ఫ్రీ ఇచ్చారండి. ఫ్రీ ఇచ్చారా? ఎందుకోసం అండి? సార్ 150 రూపీస్ షాపింగ్ చేస్తే టోకెన్స్ ఇస్తారు. షాపింగ్ మీద కూపన్ అంటే రేట్ ఏమైనా తీసుకున్నారా? లేదు, కూపన్స్ ఇచ్చారు, కూపన్ చేస్తే ఫ్రీకి ఇచ్చారు.
150 రూపాయల ఏదైనా వస్తువు తీసుకుంటే దాని మీద ఖచ్చితంగా ఒక పాప్కార్న్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సాధారణంగా అయితే దానికి 90 రూపాయల ఛార్జ్ తీసుకుంటున్నారు, మరొక దానికి 150 రూపాయల ఛార్జ్ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా కానీ దాడులు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి తునికల కొలతల శాఖ చెప్తుంది. ఎప్పటికైనా ఎంఆర్పి ధరలు ఖచ్చితంగా ఎంఆర్పి ధరలకు మాత్రమే వాటిని విక్రయించాలి. స్నాక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఏవైనా లేని పక్షంలో ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటాం, ఆ తర్వాత అవసరమైతే సీజ్ చేస్తామని కూడా వారు హెచ్చరించడం జరుగుతుంది. కెమెరామెన్ రాజ్కుమార్తో సుధీర్, ఎన్టీవీ హైదరాబాద్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ కు ఎంతో చరిత్ర ఉందన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఎన్నో సాంకేతిక సంస్థలకు హైదరాబాద్ నిలయమని కొనియాడారు రాష్ట్రపతి. ఐఐటీ చదువులకు మాత్రమే కాదని ఇక్కడ నూతన ఆలోచనలు ఆవిష్కారమవ్వాలని ఆకాంక్షించారు. It can take an individual very far. As fresh IIT graduates, you are entering a world and an India packed with opportunities. There is so much you can do and so much you can achieve for yourselves, for your families, for societies at large, particularly for those less fortunate than you. Please dream big and aim high. And please take risks. The time to do is now. The true measure of IIT Hyderabad cannot be restricted to grade point averages, campus placements and number of published papers. No doubt, all of those are important, but please don't limit your ambitions. Please break out of silos and please encourage others to break out of silos. India will judge your success by the vitality and the output you can ensure for not just yourself but for the entire Hyderabad knowledge ecosystem. Please do keep these thoughts in mind as you move ahead in life. As the graduating students go further in their professional careers and as IIT Hyderabad travels into its second decade. Of course, my best wishes.